ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ వీరప్రతాప్ తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోందని గ్రామస్తులు అంటున్నారు స్టేషన్ కు వచ్చిన బాధితులపై ఎస్ఐ బూతులతో విరుచుకుపడటంతో పాటు లాఠీతో జులుం చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి తాజాగా ఓ దళిత రైతును స్టేషన్ కు పిలిపించి కారణం లేకుండా చితకబాది అతనిపై కేసు నమోదు చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది ఇక మట్టి తరలింపు సమయంలో వచ్చే దుమ్ము కారణంగా తన పొలం పాడవుతోందని మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ను అడ్డుకొని బాధితుడు ప్రశ్నించాడు దీంతో మట్టి మాఫియా అధికారులకు సమాచారం ఇవ్వడంతో తనను విచక్షణ రహితంగా కొట్టాడంటూ బాధితుడు తెలిపాడు ఉన్నతాధికారులు సైతం ఎస్ఐ వ్యవహార శైలిని పట్టించుకోకపోవడంతో అక్కడ తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా ఎస్ఐ తీరు ఉందని గ్రామస్తులు అంటున్నారు ఎస్ఐ డబ్బు ఉన్నా బడాబాబులకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేలా పరిస్థితి తయారైందని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది